హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనూస్ గార్డెనింగ్. ఇవాల్టి వీడియోలో ఇంట్లోనే కంపోస్ట్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. మనం కంపోస్ట్ తయారు చేసుకోవడానికి కంపోస్ట్ బిన్నే అవసరం లేదు. మనం ఇలాంటి 16-18 ఇంచ్ కంటైనర్స్లో కూడా మనం కంపోస్ట్ని తయారు చేసుకోవచ్చు. చూడండి, ఇలాంటి ఒక కంటైనర్ తీసుకుని దానికి డ్రైనేజ్ హోల్స్ పెట్టుకోండి. మనం కంపోస్ట్ని కొన్ని లేయర్స్గా డివైడ్ చేసుకొని మనం తయారు చేసుకుంటాం. సో ఇలా ఫస్ట్ ఒక నార్మల్ గార్డెన్ సాయిల్ని ఒక లేయర్గా పరచుకోండి. ఇలా పరుచుకున్న తర్వాత మీ దగ్గర ఆల్రెడీ మీ దగ్గర ఉన్న కంపోస్ట్ ఏదన్నా ఉంటే దానిపైన కొంచెం చల్లండి. ఇలా 2 లేయర్స్గా మట్టిని కంపోస్ట్ని వేసుకోండి. తర్వాత పచ్చి వేపాకుల్ని ఒక లేయర్గా వేసుకోండి. వేపాకుల్లో యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ అనేవి ఎక్కువగా కలిగి ఉండటం వల్ల మనం మన ఎరువుని ఇంకా సారవంతంగా తయారు చేసుకోవచ్చు. చూడండి, ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకొని ఒక లేయర్గా వేసుకోండి. ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవడం వల్ల అవి తొందరగా డీకంపోజ్ అయ్యి ఎరువు అనేది తొందరగా తయారవుతుంది. తర్వాత ఎండాకులు ఒక లేయర్గా ఫామ్ చేసుకోండి. ఎందుకంటే డ్రై లీవ్స్లో కార్బన్ అనేది ఎక్కువగా ఉంటుంది, అది మనకి డీకంపోజిషన్కి ఎక్కువగా యూజ్ అవుతుంది. సో ఇలాగా వేపాకుల్ని, ఎండాకుల్ని, ఇంట్లో ఉన్న కిచెన్ వేస్ట్ అంటే గ్రీన్ వేస్ట్లో ఎక్కువ నైట్రోజన్ ఉంటుంది కాబట్టి మనం గ్రీన్ వేస్ట్ని కూడా యాడ్ చేసుకుంటాం. ఈ నైట్రోజన్ అండ్ ఇంకా కార్బన్ 2 మిక్స్ అయ్యి మన ఎరువు ఎంతో బలంగా తయారవుతుంది. వీడియోలో చూపించినట్టుగా ప్రతిదీ ఒక్కొక్క లేయర్గా ఫామ్ చేసుకుంటూ వెళ్తే మనకి ఎరువు అనేది తొందరగా డీకంపోజ్ అయ్యి తయారవుతుంది. చూడండి, మళ్ళీ మట్టిని కంపోస్ట్ని లాస్ట్లో ఒక లేయర్గా వేసుకోండి. మనం ఇక్కడ మట్టిని ఎందుకు వేసుకుంటామంటే అది ఈ ప్రాసెస్ని ఎంతో తొందరగా తయారు చేయడానికి ఉపయోగపడుతుంది. కంపోస్ట్ అనేదాన్ని ఇంకా ఎక్కువగా సారవంతంగా ఉండడానికి ఉపయోగపడుతుంది. చూడండి, ఇలా మొత్తం వాటరింగ్ చేసుకోండి. ఇది వాటరింగ్ ఎక్కువగా చేసుకుంటేనే తొందరగా తయారవుతుంది. చూడండి, 3 డేస్ తర్వాత దీనికి నేను మళ్ళీ ఇంట్లో ఉన్న కిచెన్ వేస్ట్ని యాడ్ చేస్తున్నాను. చూడండి, మన కంపోస్ట్కి ఎప్పుడు మనం తొందరగా డీకంపోజ్ అయ్యే వాటిల్ని యాడ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, మనం పేపర్స్ని కానీ టిష్యూ పేపర్స్ని కానీ మనం ఎప్పుడు యాడ్ చేసుకోకూడదు, ఎందుకంటే అవి డీకంపోజ్ అవ్వడానికి చాలా రోజులు పడుతుంది. ఇలా మొత్తం మట్టితో కవర్ చేసి పెట్టేయండి. దీనికి మనం మళ్ళీ వాటరింగ్ చేయవసరం లేదు. చూడండి, 20 డేస్ తర్వాత ఇది ఇలా పూర్తిగా డ్రై అయిపోయి ఉంది. ఇప్పుడే మనం కరెక్ట్గా వాటరింగ్ చేసుకోవాలి, లేకపోతే మాయిశ్చర్ ఎక్కువైపోయి అది తొందరగా అవ్వకుండా జర్మ్స్ వచ్చేసే అవకాశాలు చాలా ఉంటాయి. చూడండి, మనం ఎప్పుడు మన కంపోస్ట్కి నిమ్మకాయ, పచ్చిమిరకాయ, ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ ఇలాంటివి ఎప్పుడు యాడ్ చేసుకోకూడదు, ఎందుకంటే అవి మన ఎరువుకి ఇంకా తక్కువ ఫర్టిలిటీ ఇచ్చేసే అవకాశాలు ఉంటాయి. చూడండి, 34 రోజుల తర్వాత ఇక్కడ మనం మొత్తం డ్రై లీవ్స్ అన్నిటినీ తీసి పక్కన పెట్టేసుకోండి. ఇలా మనం కొంచెం బయటికి తీసుకుని మనం దీన్ని ఎరువుగా యూస్ చేసుకోవచ్చు. చూడండి, మొత్తం అన్నీ డీకంపోజ్ అయిపోయి మనకి ఎరువులాగా తయారైపోయింది. చూడండి, మనం వేసిన ఏ ఒక్కటి కూడా డీకంపోజ్ అవ్వకుండా లేదు. చూడండి, మనం వేసిన ఇక్కడ పెద్ద ఆకు మాత్రం డీకంపోజ్ అవ్వలేదు. సో మనం దీన్ని ఇలానే యూస్ చేసుకోవచ్చు, లేకపోతే పక్కన మనం తీసేసైనా సరే మనం దీన్ని యూస్ చేసేసుకోవచ్చు. మనం చేసుకున్న ఈ లేయర్స్ని ఇంకా మనం రిపీట్ చేసుకుంటూ వెళ్తే ఇంకా ఎక్కువ ఎరువు మనం తయారు చేసుకోవచ్చు. కాకపోతే అది 60-70 డేస్ పడుతుంది. మనం మన కంపోస్ట్లో ఎగ్షెల్స్ కానీ, బనానా అంటే అరటిపండు తొక్కలు కానీ కూడా వేసుకోవచ్చు.
ఎగ్షెల్స్లో ఇంకా బనానా పీల్స్లో ఫాస్ఫరస్, మెగ్నీషియం ఇంకా నైట్రోజన్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అది మన ఎరువుకి ఇంకా ఎక్కువ సారవంతంగా తయారు చేస్తాయి. చూసారు కదా, మనం ఈజీగానే ఇంట్లోనే మనం ఎరువుని తయారు చేసేసుకున్నాం. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అంతవరకు హ్యాపీ గార్డెనింగ్.